D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. దర్శి మండలం వెంకటాచలంపల్లి రైతు భరోసా కేంద్రంలో చోరీ జరిగింది. లక్ష రూపాయల విలువైన పరికరాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. LED టీవీ, కంప్యూటర్ మానిటర్, CPU, UPS వంటి పరికరాలు చోరీకి గురైనట్లు తెలుస్తుంది. నిన్ననే కురిచేడు మండలం పొట్లపాడు RBK లో రైతు భరోసా కేంద్రంలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. మరలా ఈరోజు దర్శి మండలం రైతు భరోసా కేంద్రంలో దొంగతనం జరగడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు దొంగలు రైతు భరోసా కేంద్రాలను టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న స్థానికులు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ దొంగతనాల వెనుక గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారా లేక ఇంటి దొంగల పనేనా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఇప్పుడు మనం వెంకటాచలంపల్లి రైతు భరోసా కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ నిన్న నైట్ టీవీ మరియు కంప్యూటరు నెట్ కేబుల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే లోపల ఏమేమి పోయాయి అనేది లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఎట్లా వెళ్ళాడు, ఎట్లా దొంగతనం జరిగిందనే విషయాలను ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, తాళం కూడా ఇక్కడే ఉంది. తాళం పగల కొట్టేసి డోర్ని తీసుకొని లోపలికి వెళ్ళారు. ఇక్కడ వైర్ కూడా కనిపిస్తుంది మనకి క్లియర్గా. ఈ కేబుల్కి సంబంధించిన, నెట్కి సంబంధించిన వైర్ ఇది. అయితే ఇట్లా లోపలికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇదిగో టీవీని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అదేవిధంగా కంప్యూటర్ను కూడా, ప్రింటర్ని అయితే తీసుకోపోలేదు అట్లాగే ఉంది, కంప్యూటర్ను కూడా తీసుకుని పోయారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైబర్ నెట్ ఉంది, దాన్ని కూడా దొంగలించడం జరిగింది. లైవ్లో పూర్తి ఇన్ఫర్మేషన్ చూడటం కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్ నిరంతరం ప్రతి క్షణం. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి, D7 న్యూస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.